పదేళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఫైనల్లో సన్ రైజర్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి 3 ఐపీఎల్ ట్రోఫీని తమ ఖాతాలో వేసుకున్నారు. కేకేఆర్ ట్రోఫీ గెలవడంతో ఆల్రౌండర్ సునీల్ నరేన్, మెంటర్ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించారు. ఒకరు మైదానంలో అదరకొడితే మరొకరు బయట తమ జట్టుకు కీలక సలహాలిస్తూ టైటిల్ అందించారు. గంభీర్ నరేన్ మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకం. 2012లో కేకేఆర్ జట్టులోకి అడుగుపెట్టాడు సునీల్ నరేన్. 12 ఏళ్లలో కేకేఆర్ జట్టు తరపునే ఆడటం విశేషం. అతని ప్రారంభ సీజన్లో గంభీర్ కేకేఆర్ సారథిగా వ్యవహరించాడు. ఈ సీజన్లో తనకు నరేన్కు మధ్య జరిగిన ఒక సంఘటన గురించి గంభీర్ చెప్పుకొచ్చాడు. సునీల్ నరేన్ తన ఎమోషన్స్ను బహిరంగంగా వ్యక్తపరచడు. నరేన్ మొదటిసారి జట్టులోకి చేరినప్పుడు అతన్ని లంచ్కి పిలిచాను. అతను చాలా సిగ్గుపడేవాడు. లంచ్ మొత్తంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఐపీఎల్కు నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకురావచ్చా అని అడిగేసరికి షాక్ అయ్యాను అని గంభీర్ అన్నాడు. 2012-14లో గంభీర్ క్యాప్టెన్సీలో కేకేఆర్ టైటిల్ గెలుచుకుంది. ఇటీవల జరిగిన సీజన్లోనూ మెంటర్గా జట్టుకు టైటిల్ అందించాడు. ఇదే ఊపులో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా రానున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్లో బ్యాటింగ్ బౌలింగ్తో దుమ్ము లేపిన నరేన్ 2 అవార్డులు గెలుచుకున్నాడు. ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ది సీజన్తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. మొత్తం 14 మ్యాచ్ల్లో 488 పరుగులు చేసిన నరేన్ బౌలింగ్లో 17 వికెట్లు పడగొట్టాడు.